వివోఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు ముందస్తు అరెస్టులను సూర్యాపేట జిల్లా వివోఏ జిల్లా అధ్యక్షులు పాల్వాయి పరశురాములు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ కనీసం 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. మేము ఎలాంటి ధర్నాలు గాని రాష్ట్ర కమిటీ ఐకేపీవీఎల్ గాని ఫీల్డ్ అసిస్టెంట్ గాని అసెంబ్లీలో గాని ఎక్కడి కూడా ధర్నా గాని ఎవ్వరు కూడా పిలిపి ఇవ్వలేదు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ను ఐకేపీ స్టాఫ్ను అందరిని కూడా పోలీస్ స్టేషన్కు ఒకటికి 4 సార్లు పిలిపించి ఇచ్చేయడం అనే విషయాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. 3,900 వేతనం ఐకేపీ వివోఏలకు ఇస్తూ చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ విధంగానైతే ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించారో రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ కూడా హైకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళని చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు మాకు 3,900 రూపాయలు గవర్నమెంట్ గౌరవ వేతనం ఇస్తున్నది, కనీసానికి మా రవాణా ఛార్జ్ కూడా ఆ వేతనాలు సరిపోవట్లేవు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి కనీసం 10,000 రూపాయల వేతనం కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మా జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ యువలకు మా జిల్లాలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా ఈ యొక్క విన్నపం, మీరెక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినా మీ అరెస్ట్ను అందరూ కూడా పత్రికాముఖంగా ఖండించండి, మాకు రాష్ట్ర ప్రభుత్వానికి మన సమాచారం చేరే విధంగా చేస్తారని కోరుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.